ఇంట్లో పిల్లి వీధిలో పులి అని చెప్పి ఒక సామెత ఉంటుంది, ఆ బేస్డ్ వెబ్ సిరీస్. కాస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఎంచుకున్నారు. అభినవ్ అయితే అమేజింగ్. ఆబ్వియస్లీ మనకు ముందే తెలుసు అతని టైమింగ్. గంగవ్వ గారు కూడా వస్తారు ఇందులోని, ఆవిడ కూడా చాలా బాగా చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. వెబ్ సిరీస్లో ప్రియదర్శి, అభినవ్ అండ్ చైతన్య కృష్ణ వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కరెంట్లీ మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. టోటల్ 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. సో తెలుగులో మనం హ్యాపీగా ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఇది మొత్తం కూడా 3 అవర్స్లో ఫినిష్ అయిపోతుంది. ఓన్లీ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ప్రతిదీ కూడా 30 మినిట్స్ టైంలో ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే ఓపెనింగే మనకి పోలీస్ స్టేషన్లో చూపిస్తారు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒక మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక హీరోయిన్ మిస్సింగ్ కేస్. అదే టైంలో చైతన్య కృష్ణ అండ్ ఈ అభినవ్ అండ్ ప్రియదర్శి వీళ్ళ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఏదో తాగి గొడవ చేయడం వల్ల వాళ్ళని అక్కడ ఉంచుతారు. సో ఆ పోలీస్తో మాట్లాడేటప్పుడు రిక్వెస్ట్ చేస్తారనమాట, మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ పోలీస్ వీళ్ళకి కొంచెం క్లోజ్ అవుతారు. సో వీళ్ళ లైఫ్ ఇష్యూస్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మా లైఫ్ ఇలా ఉంటుంది, మా వైఫ్స్ ఇలా అని చెప్పి. సో తర్వాత ఈ మిస్సింగ్ కేస్కి అండ్ వీళ్ళకి ఎటువంటి లింక్ క్రియేట్ చేశారు అన్నదే మిగతా స్టోరీ. వెబ్ సిరీస్లో చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు లైఫ్ స్టైల్, ముగ్గురు కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్లో ఉంటారు. ఒకరేమో మిల్క్ మ్యాన్, ఒకరేమో యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు, ఇంకొకరేమో రైటర్ అనమాట. ఏమీ రాయడు బట్ రైటర్. అలానే ఏంటంటే ప్రియదర్శి చూసుకున్నట్లయితే కొంచెం ఫన్ అండ్ ఎమోషనల్గా ఉంటుంది. చైతన్య కృష్ణ చూసుకుంటే ఒక ఫెమినిస్ట్ వైఫ్ నుంచి, ఒక లాయర్ నుంచి రోజు ఫేస్ అయ్యే ఇష్యూస్ అన్నీ చూపిస్తారు. అలానే అభినవ్ చూసుకున్నట్లయితే తను హౌస్ హస్బెండ్లో ఉంటాడు, ఇంట్లోని చాలా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని, చాలా నీట్గా ఉంటాడు. వైఫ్ ఏమో డాక్టర్. సో వీళ్ళ ముగ్గురు స్టోరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లోని. అండ్ వీళ్ళేంటంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఇంట్లో పిల్లి వీధిలో పులి అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఆ బేస్డ్ వెబ్ సిరీస్ ఇది. అందుకే ఆ నేమ్ కూడా సేవ్ ద టైగర్స్ అని పెట్టారు. అంటే బయట ఎలా అయితే టైగర్స్లా ఉంటారో మెన్, ఇంట్లో కూడా అలా ఉండడానికి ట్రై చేస్తే వాళ్ళకి వచ్చే ఇష్యూస్ ఏంటి అన్నదే మనకి ఈ మొత్తం వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. మెయిన్గా అభినవ్ కానీ, చైతన్య కృష్ణ అండ్ ప్రియదర్శి వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఇచ్చారు. కాస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సీన్ టైమింగ్ ఏదైతే ఉండాలో ఆ ఫన్ అన్నది జనరేట్ అవ్వడానికి, ఆ వాళ్ళని చాలా బాగా పెట్టారు. మెయిన్గా అభినవ్ అయితే అమేజింగ్. ఆబ్వియస్లీ మనకు ముందే తెలుసు అతని టైమింగ్. ఇందులో ఇంకా పీక్స్లోకి ఉంది తన కామెడీ టైమింగ్. మెయిన్గా తను అండ్ రోహిణితో ఉండే సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ గంగవ్వ గారు కూడా వస్తారు ఇందులోని, ఆవిడ కూడా చాలా బాగా చేస్తారు. ప్రియదర్శి మదర్గా చేశారు, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. పవని, సుజాత, దేవియాని వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. ప్రతి సీన్లో కూడా ఒకరు ఫెమినిస్ట్ లాగా, ఒకరు ఐ మీన్ ఆ లాయర్ థింగ్స్ అండ్ ఒకరేమో డాక్టర్ లాగా, ఇంకొకరేమో వన్స్ హస్బెండ్ని సపోర్ట్ చేస్తుంది అండ్ వన్స్ ఆ హస్బెండ్ని తిడుతుంది. అత్త అండ్ కోడలు కలిసి కూడా కొడుకుని తిడుతూ ఉంటారు. సో అది కూడా చాలా బాగుంది. సో వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే సీరియస్లీ నచ్చింది. ఎందుకంటే మనము వెబ్ సిరీస్ అనగానే ఏంటంటే ఏదో ఒక వల్గారిటీ లేదా వైలెన్స్, ఏదో కొట్టేసుకోవడం, చంపేసుకోవడం లేదా క్రుయాలిటీ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు బేసిక్గా. కాకపోతే ఈ వెబ్ సిరీస్లో అలాంటివి ఏమీ లేవు. జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే మనం ఫ్యామిలీతో కూర్చొని ఏదో ఫన్గా ఒక 3 అవర్స్ టైంని మనం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా వెళ్ళాయి. మెయిన్గా ఫన్ ఎలిమెంట్స్ అన్నవి చాలా పీక్స్లో ఉన్నాయి. ప్రతి సీన్ కూడా ఏదో ఒక ఫన్ ఉంటూనే ఉంటుంది. స్టోరీ అంతగా కనెక్ట్ ఉండదు, ఎందుకంటే 3 డిఫరెంట్ పీపుల్ స్టోరీస్ చెప్తున్నారు కాబట్టి ఒక సీన్ ఇక్కడ, ఒక సీన్ ఇక్కడ అలా తీయాల్సి వచ్చింది. దానివల్ల మనకి స్టోరీ ఏమీ లేదు అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆ ఫన్ జనరేట్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి ఫీలింగ్ అనిపించదు. లాస్ట్ 6th ఎపిసోడ్ చూసుకున్నట్లయితే కొంచెం ఈ 5 ఎపిసోడ్స్కి ఆ 6th ఎపిసోడ్స్కి ఏదో లింక్ లేనట్టు ఉంటుంది. మేబీ 2nd సీజన్కి లీడ్ ఇవ్వడానికి ఆ ఎపిసోడ్ పెట్టారని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ జస్ట్ 3 అవర్స్ ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బిహెచ్కే టు బి హానెస్ట్.